హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. సో ఈరోజు వీడియో ఏంటంటే అల్లం హార్వెస్ట్ చేద్దామండి. సో 5.5 మంత్స్ అయ్యింది. సో నేను ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇవి తులసి మొక్కలు బాగా పెరిగిపోయాయండి. సో తీసి పక్కన పెడదాం, తర్వాత నేను వేరే టబ్స్లో పెడతాను. ఇది తులసి మొక్క పక్కన ఉండే విత్తనాలు, విత్తనాలన్నీ పడి సో ఇవన్నీ మొక్కలు లేచాయి. ఇది కొంచెం గ్రీన్గా ఉంది కానీ చాలా వరకు మొక్కలన్నీ వాడిపోయాయి ఇంతకుముందే. సో ఇంకా ఎనర్జీ ఏం లేదు వీటికి. సో అందుకే తీసేద్దాం అనుకుంటున్నాను. సో రెండు మూడు ముక్కలు పెట్టాను చిన్నవి. సో అవి బాగానే వచ్చాయి, ఇప్పుడు ఒక 1/2 కిలోకి ఎక్కువే ఉంటాయి ఇవి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో కింద కూడా నేను లాన్లో కూడా వేసానండి. సో అవి కూడా మొన్న తీసేసాను, అవి కూడా బాగా వచ్చాయి. సో మీరు టబ్స్ ప్రిఫర్ చేసినప్పుడు ఇంత పెద్ద టబ్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు, మనం ఆకుకూరలకు వేసే టబ్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో మ్యాక్సిమం సరిపోతాయి. సో ఇది క్లీన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, కడిగాకైతే ఇట్లా ఉందండి. వర్షాలకైతే పాడైపోయిందని నేనైతే అనుకుంటాను. వర్షాలు అయితే విపరీతంగా వచ్చాయి కదా, సో అప్పుడు కొంచెం పాడైపోయి ఉంటుంది మ్యాక్సిమం. సో ఇంకా లేట్ చేసి ఇంకా పాడైపోతుందని తీసేసాను. అల్లం ఎలా నాటుకోవాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ వీడియోస్లో చేసాం కదా, ఒకసారి చూడకపోతే చూడండి, నేను ఐకార్డ్లో పెడతాను. ఇంకా అల్లానికి ఏంటంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను దీనికైతే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఒత్తి వాటరే ఇచ్చాను, ఫర్టిలైజర్స్ అయితే ఎప్పుడూ ఏమి ఇవ్వలేదు. మినిమం మన అల్లం ఏంటంటే చాలా లేట్గా హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మినిమం 5.5-6 మంత్స్ పడుతుంది, ఈజీగా 6 మంత్స్ అయితే పడుతుంది అల్లం. అల్లం ఎవరైనా పెట్టకపోతే పెట్టుకోండి, మనకి సీజన్ అట్లా ఏమి ఉండదు అల్లానికి ఎక్కువ. సో ఎక్కువ వాటర్ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఓవర్ వాటరింగ్ అయితే మనం పెట్టింది ఖచ్చితంగా కుళ్ళిపోతుందండి. సో ఓవర్ వాటరింగ్ అవ్వకుండా టబ్స్ కూడా చిన్నది మనం నార్మల్ ఈ టబ్స్ ఆకుకూరలు పెట్టే టబ్స్ ఏమైనా లోతు తక్కువ ఉండి వెడల్పు ఎక్కువగా ఉండే ప్రిఫర్ చేయండి. సో అలా అయితే మనకి ఎక్కువ ఇలా అడ్డంగా పెరుగుతుంది అల్లం అనేది ఎప్పుడు కూడా. సో ఏం ఫర్టిలైజర్ ఇవ్వకుండా మనం నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చే వాటర్ అలా ఇచ్చుకున్నా సో బాగా పెరుగుతుంది. సో అల్లం హార్వెస్ట్ చేస్తామండి. ఇంకొంచెం చుక్కకూర ఉంది, కొంచెం కొత్తిమీర ఉంది, బెండకాయలు కొన్ని ఉన్నాయి చూపిస్తాను. సో ఇవి హార్వెస్ట్ చేద్దాం. చుక్కకూర అయితే ఇది వర్షాలకైతే చాలా వరకు పాడైపోయిందండి, ఇంకా తీసేస్తున్నా అందుకనే. ఇంకా ఆకు కూడా మొన్ననే తీయాల్సింది, తీయలేదు, కుదరలేదు. సో అందుకనే ఇప్పుడు తీసేద్దాం. ఇంకా చుక్కకూర ఏంటంటే అండి, ఒకసారి మనం కట్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. అది మీరు కట్ చేస్తున్న కొలది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా పెరిగితే కొంచెం తీగలాగా కూడా మొత్తం అల్లుకుపోతుందండి చుక్కకూర. సో ఇది ఇంతకుముందు ఒకసారి తీసాను, ఇది 2nd టైం హార్వెస్ట్. అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. సో మళ్ళీ వేయాలండి ఆకుకూరలన్నీ. ఇంకా ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం. సో చుక్కకూరకు మనకి పెస్ట్ అనేది అసలు ఏమీ ఉండదండి. సో మనం కంటిన్యూగా వాటర్ ఇస్తే సరిపోతుంది, పెస్ట్ అనే ఇదే ఉండదు. ఎందుకంటే ఆకు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి పెస్ట్ కూడా ఏమీ రాదు. సో విత్తనాలు వచ్చాక పడిపోవడం కూడా అట్లా ఏమి ఉండదండి. సో కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా చుక్కకూరను పెంచుకోండి. సో చాలా ఈజీగా గ్రో అవుతుంది, ఆకుకూరలు పడిపోతున్నాయి అనే ఇది కూడా ఉండదు. సో అల్లమే అనుకున్నా అండి ఈరోజు అయితే. సో అల్లం హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా, దాంతోపాటు చుక్కకూర కూడా ఉంది పాడైపోతుంది ఇంకా.
సో అందుకని చుక్కకూర తీసాను. ఇప్పుడు బెండకాయ హార్వెస్ట్ చేద్దాం. కొన్నే ఉన్నాయండి, ఒక 4-5 ఉన్నాయి. కానీ ఇవైతే చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి. మొన్న వర్షాలకు అయితే మొత్తం అన్నీ పడిపోయాయండి. పడిపోయాక నేను ఇంకా తీయడం ఇష్టం లేక వదిలేశాను. సో అవి నేను ఎలాంటి ప్రూనింగ్ అసలు ఏమీ చేయలేదు, ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు. బోన్ మీల్ అయితే ఒక 2 times ఇచ్చాను, అంతే. నార్మల్గా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇచ్చాను, ఓవర్ ఫర్టిలైజర్ కూడా ఏమి ఇవ్వలేదు. అసలు ఒకసారి కంపోస్ట్ ఇచ్చాను. ఎంత చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి, వాటికి ఇంకా ఫుల్గా కాత మీద ఉంది చూసారా. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా ఫుల్గా వస్తున్నాయి అన్నీ కూడా. పిందెలు అయితే చిన్న చిన్న పిందెలు, మొత్తం చిగుళ్ళు ఇంకా మళ్ళీ మొత్తం స్టార్ట్ అవుతున్నాయి చూసారా. చాలా వరకు ఇంకా వస్తున్నాయి. సో ఇవి తీసేద్దాం ఇంకా. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. సో బెండకాయ అయితే ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట. ఇంకొక 10 days అయితే ఇంకా బాగా వస్తాయి. సో మళ్ళీ పెడతాను బెండకాయ విత్తనాలు అనేవి. సో అవి మొన్న వర్షాలకు అయితే చాలా వరకు పడిపోయాయండి. సో ఇదైతే బెండకాయ ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట. సో 4 వచ్చాయి. సో కొంచెం కొత్తిమీర కూడా ఉందండి. సో మ్యాగ్జి ఆకుకూరలన్నీ చుక్కకు కొత్తిమీర ఉంది, కొత్తిమీర కూడా మొత్తం తీసేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు అన్ని ఆకుకూరలు కంటిన్యూ చేస్తాను. అందుకని టబ్స్ కూడా ఖాళీ ఉంచాను, ఇంకేం పెట్టలేదు. సో అందుకని కొంచెం ఎండలు తగ్గాయి కదా, ఇప్పుడు మొన్నటి వరకు ఎండలు చాలా ఎక్కువ ఉండే, అందుకని ఇలాంటి ఆకుకూరలు ఏం వేయలేదు. సో అందుకని మొత్తం తీసేసి సో మళ్ళీ అన్ని రకాల ఆకుకూరలు వేసుకుందాం. సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర ఉంది, పాడైపోతుంది, వర్షాలకు కూడా చాలా వరకు పాడైపోయింది. సో ఇంకా దీన్ని ఉన్నది తీసేద్దాం ఇంకా. ఇప్పటికీ అయితే ఈ టబ్స్ మేము ఒకసారి పెట్టాక టబ్స్ ఖాళీ అయిపోయాక కొంచెం మళ్ళీ కంపోస్ట్ అనేది మొత్తం మట్టి అంతా కలుపుకొని మొక్కలకి మళ్ళీ ఆకుకూరలు అనేవి వేసుకుందాం. నేను ఎప్పుడు చెప్పింది ఆకుకూరలు ఒకసారి వేసిన టబ్లో సేమ్ ఆకుకూర వేయొద్దు, విత్తనం మార్చి పెట్టుకోండి, అప్పుడైతే ఇంకా బాగా వస్తాయి. సో సేమ్ విత్తనం పెట్టడం వల్ల మీకు రిజల్ట్స్ అనేవి అంత బాగా కూడా ఉండవు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది, మీరు పెట్టిన దాంట్లో మళ్ళీ అదే విత్తనం వేయటం వల్ల కూడా సో అంత బాగా రిజల్ట్స్ అనేవి ఉండవు అన్నమాట. సో అందుకని విత్తనం అనేది మార్చి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసాం కదా, నెక్స్ట్ టైం ఇందులో ఒక తోటకూరను, పాలకూర, ఏదో ఒకటి ఇంకా వేరే రకం వేసుకుందాం. మరి చూసారా ఎంత వచ్చిందో. నేనైతే ఒక 3 days back ఇంకా చాలా వరకు తీసేసానండి. ఇవి విత్తనాలు అయితే రావు అనుకున్నాను ఇంట్లో, ఇవి పాడైపోయాయి కూడా ధనియాలు. సో అవి కూడా చాలా బాగా వస్తాయండి. సో కొత్తిమీర రాలేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి సీడ్స్ అండి, సీడ్స్ ప్రాబ్లం ఇంకేమి ఉండదు. ఒకవేళ మీకు ఇంట్లో వేసిన సీడ్స్ రావట్లేదు అనుకుంటే బయట మనకి షాప్స్లో దొరుకుతాయి, అండ్ నెక్స్ట్ మనకి నర్సరీలో కూడా దొరుకుతాయి. అవి ఏంటంటే విడిగానే ప్యాకింగ్స్లో విడిగానే ఇస్తారు, మనం మళ్ళీ వాటిని విడి రెండుగా చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో విడిగానే ఉంటుంది. చూసారు కదా ఎంత వచ్చిందో కొత్తిమీర. సో ఇది కూడా తీసేసాం మొత్తం కొత్తిమీర అంతా. మొన్న వర్షాలకు అయితే చాలా వరకు పడిపోయింది కూడా అండి. ఇంకా నేను మొన్న తీసేసాను, ఉన్నది ఇప్పుడు తీసేసాను. సో ఇది ఈరోజు హార్వెస్ట్. మనం అల్లం ఇంకా చుక్క కూర, బెండకాయ అయితే ఫస్ట్ హార్వెస్ట్, ఇవైతే అండ్ కొత్తిమీర కూడా అండి. కొత్తిమీర అయితే చాలా స్మెల్ వస్తుంది, బాగుంది ఫ్రెష్గా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేనైతే ఫస్ట్ అల్లం హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఆకుకూరలు పాడైపోతున్నాయని రెండు కూడా చేసేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.